వెల్కమ్ టు హలో హైదరాబాద్. వసుధ గారు ఇప్పుడు మాకేం చేసి చూపిస్తున్నారు? మసాలా వంకాయ. మసాలా వంకాయకి కావాల్సిన పదార్థాలు చెప్తాను. వంకాయలు 1/2 కేజీ, గసాలు 3 టీ స్పూన్స్, నువ్వులు 3 టీ స్పూన్స్, పల్లీలు 25 గ్రామ్స్, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతలు 1/2 టీ స్పూన్, కాజు 15 గ్రామ్స్, చింతపండు 100 గ్రామ్స్, ధనియాల పొడి 1 టీ స్పూన్, డ్రై కోకోనట్ 25 గ్రామ్స్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నూనె 100 గ్రామ్స్, కారం పొడి 2 టేబుల్ స్పూన్స్. వసుధ గారు ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చూస్తారా? వేరుశనగ పలుకు ఉట్టిగా రోస్ట్ చేయాలి, నూనె లేకుండా. నువ్వులు అట్లనే రోస్ట్ చేసి పెట్టుకోవాలి. గసాలు అట్లనే రోస్ట్ చేసి పెట్టుకోవాలి, నూనె లేకుండా. ఉల్లిపాయలు డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. కొబ్బరి అట్లనే చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి. జీలకర్ర మెంతులు అట్లనే పచ్చివే, కాజు కూడా పచ్చిదే. ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి. మిక్సీలో వేసేసాం అంటే ముందు మిక్సీ వేసుకోవాలా? మనం నువ్వులు కూడాను, అన్నీ గసాలు, కొబ్బరి నూనె, కాజు, ఉల్లిపాయలు ఫ్రై చేసిన మొత్తం పొడి కావాలి. మొత్తం మెత్తగా కావాలి పొడి. ఒక గ్లాస్ నీళ్ళు వేసి రుబ్బాక ఇలా మెత్తగా అవుతుంది మసాలా. దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, ధనియాల పొడి, పసుపు 1/2 టీ స్పూన్ వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. కొద్దిగా వాటర్ 1/2 గ్లాస్ మళ్ళీ నీళ్ళు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ కుక్కర్ పెట్టాలి. కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేయాలి. గిన్నె వేయడం కావాలి ఫస్ట్. ఈ వంకాయలు తొడిమలు కట్ చేస్తాను. ఓకే, ఇలా 4 భాగాలు చేయాలి. కట్ కాట్లు పెట్టాలి ఇలా. ఓకే, పెట్టేసి ఉప్పు పసుపు వేసి నీళ్ళలో పెట్టాలి, లేకుంటే అది బ్లాక్ అయిపోతుంది. అంటే మనం అలానే ఉంచితే నల్లగా నల్లగా అవుతాయి, అందుకే ఉప్పు పసుపు నీళ్ళలో పెట్టి పెట్టాలి. ఓకే, మనం ముందుగా తరిగిన వెంటనే పసుపుని కొన మట్టుకు కట్ చేయాలి కొంచెం. ఓకే, బ్లాక్గా ఉంటుంది అది. కట్ చేసేసి ఇది ఇదే టేస్ట్ అన్నమాట కూరలో. అయినాక 4 భాగాలు ఇట్లా చేయాలి అన్నమాట. చేసి నీళ్ళలో వేసి పెట్టాలి పసుపు ఉప్పు వేసి. వాటర్లో పసుపు ఉప్పు కలిపి ఆ వాటర్లో వేయడం వల్ల నల్లగా మారకుండా ఉంటాయి. గిన్నె వేడైనాక 6 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై కాగానే పచ్చివాసన పోయాక కరేపాకు వేస్తాను. కరేపాకు వేసాక నీళ్ళు లేకుండా ఈ ముక్కలు వేసేయాలి. మగ్గాలి కలిపి కొంచెం సేపు మగ్గియాలి. ఎంతసేపు మగ్గాలి? ఒక 5 మినిట్స్. 5 మినిట్స్. ఇది వంకాయ మగ్గిపోయింది. ఓకే, మగ్గాయా? మగ్గి. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ ముందు చేసుకున్న మసాలా పేస్ట్ వేసేస్తాను. తర్వాత ఏమి? తర్వాత చింతపండు రసం. కారపొడి. ధనియాల పొడి సగం స్పూన్, ఉప్పు టీ స్పూన్, గరం మసాలా పొడి వేయాలి. ఇప్పుడు కుక్కర్ మూసేయాలి. ఎన్ని విజిల్స్? ఒక విజిల్. ఒక విజిల్ చాలా. ఒక విజిల్ అయింది. అయింది అయినాక ఈ గాలి పోయాక వేట్ తీసేయాలి. వేట్ తీసి ఓపెన్ చేయాలి. ఇప్పుడు అయిపోయింది. ఒకసారి మిక్స్ చేసి బౌల్లోకి దిద్దాం. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్. మసాలా ఇంకా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం దేంతో తీసుకుంటే చపాతీతో తినచ్చు, రైస్ తో తినచ్చు. ఓకే ఓకే. ఇది ఈరోజు తినేదానికంటే నెక్స్ట్ డే తింటే టేస్టీగా ఉంటుంది. వంకాయ? ఓకే, వంకాయ కూడా రెడీ అయిపోయిందండి. ఓకే, థ్యాంక్ యూ అస్తా గారు మసాలా వంకాయ చూపించినందుకు.